వేదిక మీద ఉన్న పెద్దలు, ముందర కూర్చున్న పెద్దలు, ఇంతమంది పెద్దల ముందు నేను మాట్లాడలేను. నేను కేవలం ఇక్కడ ఎస్వి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే వచ్చాను. పుస్తకాలకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ. పుస్తకాలు ఎవరైనా అచ్చేస్తే అమ్ముడు పోవడం చాలా కష్టంగా ఉంది. ఆ విషయం నవీనుకు బాగా తెలుసు, పుస్తకాలు వేస్తున్న వారికి తెలుసు, ఎస్వి సత్యనారాయణ గారికి తెలుసు. ఒకసారి ఈ మధ్య షికాగోలో ఒక లైబ్రరీకి వెళ్ళి నాజిమ్ హిక్మత్ పోయిట్రీ కావాలని అడిగా. నాజిమ్ హిక్మత్ పోయిట్రీ కావాలంటే అదేంటి అని అడిగారు, రాసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేసరికి నాకు ఆ పుస్తకం రెడీగా ఉంది. అదే లైబ్రరీలో ఒక ఆమె చుట్టూ పిల్లలను కూర్చోబెట్టుకొని పుస్తకాలను చదివిస్తుంది, చదివి కథలు చెప్తుంది. అట్లా పెంచుతూ వెళ్తున్నారు పఠనం అనేది. అట్లా వచ్చి ఈ పుస్తకాలన్నీ అమ్ముకునే దశలు, అమ్ముకొని పుస్తకాలు వేసిన వారికి లాభాలు వచ్చే దశకు ఎప్పుడు చేరతామో, చేరాలని ఆకాంక్షిస్తున్నాను. రెండో విషయం, ఆయన నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నేను మా బ్రదర్ కలిసి రణభీరి అని ఒక పత్రిక తీసేవాళ్ళం. ఆ పత్రిక లైబ్రరీలో వేసేవాళ్ళం, లిఖిత పత్రిక. అప్పుడు ఎస్వి రామారావు, ఇంకొక ఆయన చింతపట్ల సుదర్శన్, రామారావు గారు ఇక్కడే ఉన్నారు, చింతపట్ల సుదర్శన్ గారు, ముగ్గురు వచ్చి కలిసి ఆ తర్వాత దాన్ని వేదికగా మార్చి పాతనగరం రచయితల సంఘం తరఫున తీసుకొచ్చాం. దాంట్లో కూడా కొన్ని బొమ్మలు అవి వేసేవాడిని, అప్పటి శక్తి సామర్థ్యాల మేరకు 8వ 9వ తరగతి పిల్లవాడిని. అప్పుడు వాటి వెనుక ఉన్నది వీళ్ళే. తర్వాత ఆర్ట్ బుక్ వరల్డ్ అని ఒక అమెరికన్ హాస్య రచయిత, మనకు మొన్న మొన్నటి దాకా ఒక 10 ఏళ్ల కింద దాకా హిందూలో వచ్చేది. ఆయన్ను నువ్వు ఎట్లా హాస్యాన్ని రాస్తున్నావు అని అడిగితే, నేను పేదరికం ఏంటో చూశాను, చదువు సంధ్యలు లేకుండా తిండి కోసం ఎవరైతే తిరుగుతారో వాళ్ళు హాస్యం రాయగలరు, వాళ్ళు రచన చేయగలరు అని చెప్పారు. అట్లాగే ఎస్వి కూడా ఆ మనిషి అంటే ఏమిటి, పేదరికం అంటే ఏమిటి, ఇదంతా చూశారు. భాష పట్ల ఉన్న ప్రేమ, తర్వాత కవిత్వం పట్ల ఉన్న ప్రేమ, తర్వాత సమాజం పట్ల ఉన్న ప్రేమ. ఆయన రాసిన పాత పాటలు నాకు ఇంకా కొన్ని జ్ఞాపకం ఉన్నాయి. మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఎన్నో సంవత్సరాలు ఇట్లాగే వర్ధిల్లాలని, మంచి పోయిటరీ రాయాలని, మంచి పుస్తకాలు మరిన్ని వేయాలని